అందరికీ నమస్కారం. ముందుగా డాడీ పిలిచిన వెంటనే ఈ వండర్ఫుల్ ఫంక్షన్ని గ్రేస్ చేసిన రాజశేఖర్ గారికి, జీవిత ఆంటీ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మై బ్రదర్ శేష్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్రో. అండ్ అలానే అనిల్ గారికి అండ్ రాజ్ గారికి, సో అందరూ వచ్చి ఈరోజు సొంత ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుగుతుందంటే ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా చాలా పేషెంట్గా, చాలా బాగా, మీరు కూడా చాలా బాగా యాంకరింగ్ చేశారు. సో మీ అందరూ కూడా, సో ఇది ఒక సొంత ఫంక్షన్లా ఫీల్ అవుతున్నాను నేను. సో థ్యాంక్ యూ. సో సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ గురించి మీకు చెప్పాలంటే, ఈ టైటిల్ నేను వినిన వెంటనే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఆయన వచ్చి కథంతా చెప్పారు. కథంతా నరేట్ అయిన తర్వాత మేబీ కార్తిక్ అంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాకుండా ఇలా కథ మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. అర్జున్ పండిత్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, అర్జున్ పండిత్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని టగటగటగరని కొట్టుకుంటూ ఉండింది. సో ఇమ్మీడియట్గా అర్జున్ పండిత్ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను అది అనేసరికి నేను అసలు నమ్మలేదు. అంటే నేను ఒక ఎన్ఎస్జీ కమాండోగా సూట్ అవుతానని ఫస్ట్ డౌట్ నాకు ఉండింది. నన్ను నేను నమ్మలేదు, కానీ నన్ను నమ్మిన సాయానికి ఈరోజు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అసలు బిలీవ్ చేయలేదు, నేను బాగుంటాను, నేను బాగుండనేమో అని అనుకున్న టైంలో నన్ను బిలీవ్ చేసి, ఫస్ట్ నాకు ఇప్పుడు గుర్తుందండి, నేను వెళ్ళి సెలూన్లో కూర్చొని హెయిర్ కట్ చేస్తుంటే వెనకాతలు ఆయన నించోని ఇలా చూస్తున్నారు. ఒక్కొక్క హెయిర్ అంతా వెళ్ళిన తర్వాత ఆయనలో కసి, నాకు సాయంలో కసి కనబడింది. అది ఐ థింక్ గుర్తుందానా. సో ఆ సెలూన్లో ఆ కటింగ్ చేస్తున్నప్పుడు ఆయనలో కసి కనబడింది. అండ్ ఈ క్యారెక్టర్ని, ఆయన అంత అద్భుతమైన క్యారెక్టర్ని, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా 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 హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక అర్జున్ పండిత్ అనే ఒక క్యారెక్టర్ ఆయన డిజైన్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సాయన్న. అండ్ ఈరోజు ఈ సినిమా ఈ 2 years ఇలా ట్రావెల్ అయిందంటే దానికి ఒక్కరే కారణం, ఆయన సాయి కిరణ్ అడవి గారే. సో హీఈస్ ది రియల్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ అంటే చాలా కష్టపడ్డారు అన్న ఈ సినిమాకి. అండ్ ఐ థింక్ October 18th ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. నా కోసం కాదు, ఎవరి కోసం కాదు, సాయన కోసం. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ నాకు కూడా చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి ఈ మధ్య. సో ఆబ్వియస్లీ నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్. సో సాయనకి చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ సినిమా కష్టపడిన సెకండ్ వ్యక్తి నాకు తెలిసి అబ్బూరి రవి గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేస్తూ ఇంకా ఆయనకి స్క్రిప్ట్ డిజైన్ అద్భుతంగా చేశారు. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చాలా చాలా మీరు కూడా సొంత సినిమాలా చాలా కష్టపడి సినిమా చేశారు. సో అబ్బూరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన వండర్ఫుల్ డైలాగ్ రైటర్, ఇదంతా మనకు తెలుసు. బట్ నాకు ఫస్ట్ టైం పరిచయం షూటింగ్లోనే, అంతవరకు ఐ థింక్ ఎప్పుడు ఫంక్షన్స్లో అలా కలిసి ఉంటాం అంతే. బట్ చాలా మంచి వ్యక్తి. అండ్ ఐ థింక్ హీ ఈస్ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తూ చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు. అండ్ ఆయనకి చాలా థ్యాంక్స్. ఎంతో ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశారు. అండ్ మా కో యాక్టర్స్, మా కార్తిక్ అండ్ నిత్య, సాషా, కృష్ణ డన్నా, అందరికీ థ్యాంక్స్. అనీష్ గారికి నాకు మధ్య చాలా వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. మీ అందరికీ నచ్చుతుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ అగైన్ ఫారూక్, మా మనోజ్ చాలా ఫైరీగా, చాలా యంగ్ మిలిటెంట్గా తను చాలా చాలా బాగా చేశాడు. సో ఫారూక్కి సో కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి ఈ సినిమా. సో అండ్ గ్యారీ మా ఎడిటర్, తను నాకు తెలిసి ఏ ఎడిటర్ అయినా విసుగుపడుతుంది. 2 years ఎడిట్, 1.5 years కూర్చొని ఎడిట్ చేయాలంటే ఎన్నోసార్లు ఎంతో కష్టపడి తను ఎన్నో రాత్రులు గడిపాడు. సో గ్యారీకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ శ్రీచూ వండర్ఫుల్ సాంగ్స్, వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సో శ్రీచూకి అండ్ కంప్లీట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మహేంద్రకి, అందరికీ, కంప్లీట్ ఎవ్రీవన్, ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ మేడ్ దిస్ ఫిల్మ్ పాసిబుల్ అండి. అండ్ ఇంకా మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి, సో అందరికీ, డిఓపి జయపాల్, తను కూడా ఐ థింక్ హీ హాస్ డన్ వండర్ఫుల్ విజువల్స్ తను ఇచ్చారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ సినిమా మీరు చూసి మనస్ఫూర్తిగా ఒక ఇండియన్, ఒక ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ సినిమా మీరు చూస్తే. ఈ సినిమా మీరు తప్పకుండా ఆ ఫీలింగ్తో బయటకు వస్తారు అనే ఒక గట్టి నమ్మకం నాకుంది. So please watch this film, encourage the whole team, and I need all your blessings and love. And Nene Sayana Malli Kalsi Bhi Panjastam. So Adu Kuda Ival Cheptunanu. So we will do again do a film together. Anna. Hero. As early as possible, we'll start another project. So need all your blessings and love and aim. So Operation Goldfish, October 18th release. And last but not least, my dad, who's always been a great support. So I never rallied Pieru, but I am tension by the Nathilsu. So I am coordinate chest on the Rapincher. So dad ki, my amma ki, my wife Harunaki, my papa Ayana ki, obviously my sister Gurgo Chinjoti ki, my baba Falu ki, my complete family, andariki chala thanks who've been supporting me. So don't miss Operation Goldfish October 18th. Thank you very much.